ఆయన పదవికి ప్రమాదం వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో గతంలో ఒకసారి వెనక్కి మనం రీలు తిప్పుకుంటే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన పదవి సాధించడం కోసం వైస్రాయ్ హోటల్ దగ్గర దివంగత ఎన్టి రామారావు గారి మీద చెప్పులేసినటువంటి సందర్భం ఉన్నదని మనం చేస్తాం. తనకేదైనా నష్టం జరిగితే మాత్రం భరించే పరిస్థితి ఆయనకున్నది. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నా, అనేకమైనటువంటి బూతు పదాలను వాడించి ఉద్యమాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మీ అందరికీ తెలుసు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అది కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఆ ప్రాంతంలో కూడా అందరికీ పరిమితం కాలేదు. ఆస్తులు ఎవరైతే ఇచ్చారో ఆ ఆస్తులు కోట్ల రూపాయలకి ఎరిగిపోయిందని భ్రమించి చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నామనేటువంటి భ్రమ నుంచి రాజధానిని ఒక ప్రాంతంలో కాకుండా మూడు ప్రాంతాలకు డివైడ్ చేసినప్పుడు మా భూములు ధరలు తగ్గిపోతాయి, మేము అప్పుడు 100,000 రూపాయలు భూమి ఇవాళ 30 కోట్లు అయింది, ఇది 15 కోట్లు అయిపోద్ది, 5 కోట్లు అయిపోద్ది అని భావించినటువంటి ఒక వర్గం మాత్రమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు, దాన్ని పైకి లేపాలని ప్రయత్నం చేశారు. కానీ పైకి లేగవలేదు. అక్కడ ఆ వర్గానికి సంబంధించినటువంటి, ఆ భూములకు సంబంధించినటువంటి, ఆ ఆస్తులకు సంబంధించిన వారు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాకపోతే వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలో ఇది ఒక మహా ఉద్యమమేనో, సకల జనులు సమ్మెనో, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసినా కూడా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్రంలో అందరూ సమానంగా ఉండాలని తీసుకున్నటువంటి నిర్ణయం, మూడు ప్రాంతాలు బాగుండాలని తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదో ఒక వర్గానికో ఏదో ఒక ప్రాంతానికో దోచిపెట్టాలనేటువంటి దుర్బుద్ది గాని పక్షపాతం గాని లేనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. అందువల్ల రాష్ట్రం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా దాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక వర్గ ప్రజలు మాత్రం దాన్ని సహించలేక ఇది ఒక పెద్ద ఉద్యమంగా చిత్రీకరించాలని కొన్ని పత్రికల అండదండలతో చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భవంతో ఇదంతా చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు, మేము గమనిస్తున్నాం. కానీ ఇవాళ ఈ ఉద్యమం పెరగడం లేదని హఠాత్తుగా హైవేల దిగ్బంధం అని చెప్పి ఒక హింసకు దారి తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాళ్లు వేశారు, కాళ్ళు అద్దాలు పగలగొట్టారు, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు, గన్నమేళన కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏ తమాషా అనుకుంటున్నారు, నేను అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, రైతులకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆయన పద్ధతుల్లో దౌర్జన్యానికి పాల్పడితే మూల్యం చెల్లించవలసిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని మనవి చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంత ఆవేశం, ఇంత ఉద్యమాన్ని రగల్చాలనేటువంటి కోరిక మీకు కలిగిందే? ఏ ఆ రోజున హైదరాబాద్ నుంచి మనం బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా సమైక్య రాష్ట్రంగా ఉండాలి, హైదరాబాద్ తో కలిసి ఉండాలని ఆవేదన చెందిన రోజున, అనేక ఉద్యమాలు చేసిన రోజున, ఆ రోజున మాట్లాడారా మీరు? ఆ రోజున బంగారు గదులు ఇచ్చారా? ఆ రోజు ప్లాటినం గదులు ఇచ్చారా? ఆ రోజున బయటకు వచ్చి మాట్లాడారా మీరు? ఆ రోజున మాట్లాడారు. అది చాలా బాధాకరమైంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలనేటువంటి పరిస్థితి వచ్చిందే, అది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఈ 13 జిల్లాల ప్రజలకి, ఎంతో భారంగా ఉన్నటువంటి ప్రాంతంలో. అప్పుడు మాత్రం మీరు కామ్గా ఉన్నారు, గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు. ఇవాళ అమరావతి నుంచి ఇక్కడ నుంచి కొంత భాగం విశాఖపట్నానికి, కొంత భాగం కర్నూలుకి వెళ్లిపోతుందంటే ఏమిటి గందరగోళం నాకు అర్థం కాలేదు. ఆ ప్రాంతంలో ప్రజలు గాని లేదా విశాఖపట్నంలో ప్రజలు గాని మన ప్రజలు కాదా? మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోతున్నామా? ఒక రాష్ట్రం నుంచి చాప చంక సర్దుకొని ఇక్కడికి వచ్చిన రోజున పడని ఆవేదన, పడని ఉద్యమం ఇవాళ మీరు తీసుకొస్తున్నారే, ఏమిటి ఇది మీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదు. ఇది కేవలం ఒక కుట్రపూరితంగా దీన్ని ఏదొక విధంగా ఉద్యమం బయటకు రావడం లేదు. సకల జనులు కాదు, ఒక వర్గపు జనులే పాల్గొంటున్నారు. అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. సకల జనులకి రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అది రుద్దాలంటే హైవేలు దిగ్బంధం చేసి ఆ హైవేలో వెళుతున్నటువంటి నాయకుల మీద దౌర్జన్యం చేసి హింసను ప్రేరేపించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారు. అంతేకాదు నేను మనవి చేస్తున్నా, మొన్న ఏం జరిగిందండి, ఒక టీవీ యాంకర్ దీప్తి అని వెళ్లి ప్రశ్నిస్తే ఆమె మీద దాడి చేశారు, ఆమె కారు అద్దాలు పాల్గొట్టారు.
ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే ఆయన కాలబద్దాలు బారగొట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? మీకు సమస్యల పరిష్కారం కావాలా, లేక ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా, ప్రజలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా, హింస చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోయినప్పుడు, ఆయన అహం దెబ్బతిన్నప్పుడు హింసను ప్రేరేపించి అల్లకలోలం చేయాలనేటువంటి ఒక పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు.